గుప్పెడంత మనసు సీరియల్లో కొత్త నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ నటుడు ఎంట్రీ రిషి క్యారెక్టర్కి రిప్లేస్మెంట్గా రాబోతుందా, లేక కొత్త క్యారెక్టర్లో ఆ నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని సీరియస్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటిస్తున్న ముఖేష్ గౌడకి జిమ్ చేస్తూ ఉండగా మైనర్ ఇంజురీ కావడంతో సీరియల్కి దూరంగా ఉన్నారు. అయితే రీసెంట్ ప్రమో చూస్తే ఒక కొత్త వ్యక్తి సీరియల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రోమోని చూసిన ఫ్యాన్స్ రిషి క్యారెక్టర్కి రిప్లేస్మెంట్గా మరో కొత్త నటుడు రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ కొత్త నటుడు రిషి క్యారెక్టర్కి రిప్లేస్మెంట్ అయితే కాదని చెప్పుకోవాలి. వేరే కొత్త క్యారెక్టర్లో ఆ కొత్త నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే కొత్త క్యారెక్టర్లో ఎంట్రీ ఇవ్వబోతున్న నటుడు చరణ్ రాజ్ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చరణ్ రాజ్ స్టార్ మాలో ప్రసారమైన వదినమ్మ సీరియల్లో భరత్ క్యారెక్టర్లో నటించారు. అంతేకాకుండా క్రాంతి, అగ్నిపూలు, మనసు మమత, బతుకమ్మ, గోరంత దీపం, ముద్దమందారం, ఆడలు మీకు జోహార్లు ఇలా చాలా సీరియల్స్లో చరణ్ రాజ్ నటించారు. ప్రమోలో కనిపించిన వ్యక్తి చరణ్ రాజే కొత్త క్యారెక్టర్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారా, లేక రిషి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.